ఆశ్చర్యకరమైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామములో ఈ మూడవ రోజున సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధానంలో కూడి ఉన్న ప్రభు బిడ్డలు మీ అందరికీ మరి ముఖ్యంగా ఈ హోసన్న పరిచర్యల్లో నాయకులైనటువంటి అయ్యగారులందరికీ తరువాత దైవ సేవ చేస్తున్న అయ్యగారులందరికీ రూతకకు ప్రేమకకు అకోళ్ళందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక, ఆయన కృప మీకు తోడుగా ఉండునుగాక. సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క కనికరం మనందరి మీద నిలిచి ఉంది కాబట్టి మనము బ్రతుకుండటానికి ప్రభు కృప చూపెట్టాడు. దేవుడు మనకు ఆయుష్ ఎందుకు ఇస్తాడని దైవజనులు జాన్ వెస్లీ అయ్య గారు చాలా గొప్పగా మాట్లాడారు. దేవుడు నిజంగానే చాలా మంచి వర్తమానాన్ని మొదటి రోజు నుండి నా ముందు వాక్యం చెప్పిన దైవ సేవకుని దాకా ప్రతి దైవ సేవకుని ద్వారా గుడారాలకు వచ్చినటువంటి బిడ్డలందరికీ చక్కటి హెచ్చరికలు, చక్కటి గద్దెంపులు. టైం చూసుకునే కింద టైం ఇది రాయి కూడా ఒకటి పెట్టినాను సారీ. చక్కటి హెచ్చరికలు, చక్కటి గద్దెంపులు దేవుడు ఇస్తూ వచ్చాడు. నిజంగా మార్పు చెందినటువంటి బిడ్డలు ఉంటే ప్రతి వర్తమానము ద్వారా సంధించబడి దేవునికి ఇంకా కాస్త సమీపంగా వెళ్ళి ఉండేవారు. నేను నమ్ముతున్నా అందరూ మారుతారనే మాట కాదు, కానీ దేవుని ప్రణాళికలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరితో ప్రభు స్పష్టంగా మాట్లాడి ఆ బిడ్డల్ని ఇంకా తన దగ్గరికి, ఆ కుటుంబాలను ఇంకా తన దగ్గరికి తీసుకోవటానికి దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. ఈరోజు కూడా ప్రత్యేకంగా ఓ శ్రేష్టమైనటువంటి ఆలోచనలు ప్రభు సన్నిధానంలో మనం వినటానికి ప్రభు మనకు సహాయం చేయని ఆ సర్వశక్తిమంతుడైన దేవుని వాక్యాన్ని మనం విందాము. ఒకసారి మత్తయి సువార్త 21వ అధ్యాయం 17వ వచనం నుండి చదువుతాను, దయచేసి వినాలి. మీ అందరికీ తెలిసినటువంటి వాక్యాలే, అయితే కొన్ని మాటలు మనం జాగ్రత్తగా విని మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవటానికి సిద్ధపడదాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 17వ వచనం నుండి ఉన్న విషయాలు. వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేశాను. 18వ వచనం ఉదయం అందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి ఇవ్వనెను. తరువాత అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని అందు ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు, గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత తొందరగా ఎండిపోయానని చెప్పుకొని. నేను 17వ వచనం నుండి 20వ వచనం వరకు చదివి వినిపించాను. ఇవి క్రైస్తవుడు అనబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ మాటల్ని చదివి ఉంటారు, ఈ వాక్యాల్ని భక్తులు బోధించి ఉంటారు. ఇందులో విశేషమేమీ లేదు, దయచేసి గమనించాలి. అంజూరపు చెట్టు దేవుడు ఆయన బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు
త్రోవ ప్రక్కన ఉన్న ఒక చెట్టు అంజూరపు చెట్టు అనుంది ఇది త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టు ప్రభుల వారు ఆయన శిష్యులు బయలుదేరి వస్తున్నప్పుడు బైబిల్ చెప్తది ఆయన ఒక అంజూరపు చెట్టును చూశాడు అని వాక్యం సెలవిస్తది ఆయనే కాదు ఇప్పుడు మనము కూడా అంజూరపు చెట్టును చూస్తూ ఉన్నాం అంజూరపు చెట్టును చూసి బైబిల్ అంటది ఆయన ఆకలిగొని దాని దగ్గరికి వచ్చి చూస్తే ఆకులు తప్ప మరి ఏమీ కనిపించలేదు అని వాక్యం సెలవిస్తది వెంటనే ప్రభుల వారు చూసి ఆయన ఏమన్నాడంటే ఈ చెట్టులో తన ఆకలి తీర్చే పండ్లు కనిపించలేదు గనుక ప్రభుల వారు అక్కడ ఆలోచించాడని కానీ లేక ఆ కాలము ఫలములు ఫలించే కాలమా ఫలాలు ఫలించని కాలమా అని ఆలోచించడం కానీ ఏమీ జరగలేదు బైబిల్ ఏమంటదంటే ఆ ప్రభుల వారు ఆకలి కొని ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు దాని యొద్దకు వెళ్ళాడని వాక్యం సెలవిస్తాది నన్ను బాగా గమనించాలి యేసు ప్రభుల వారు ఆకలి కొన్నాడు యేసు ప్రభుల వారు అలసి ఆయన పడవలో అమరం మీద పడుకొని నిద్రపోతున్నాడు ఈ రీతిగా ప్రభుల వారు శరీర రీతిగా కొన్ని విషయాలు చెప్పబడ్డాయి అయితే ప్రభుల వారు ఆకలి కొన్నప్పుడు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళక మునుపు బైబిల్ చెప్తాది త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టును చూచి అని బైబిల్ చెప్తాది ఆ చెట్టు ఎక్కడ ఉందంటే త్రోవ ప్రక్కన ఉంది అని అన్నారు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఈ అంజూరపు చెట్టు నాకు సాదృశ్యం ఈ అంజూరపు చెట్టు నీకు సాదృశ్యం సేవ చేస్తున్న ప్రతి దైవ సేవకునికి లేక విశ్వాసికి కూడా ఇది సాదృశ్యమై ఉంది ప్రభుల వారు పట్టణంలో నుండి వెళుతూ ఉన్నప్పుడు ఆకలి కొని త్రోవ ప్రక్కనున్న అంజూరపు చెట్టు అని అన్నాడు ఒక విశ్వాసి ఎప్పుడు కూడా త్రోవ ప్రక్కన ఉండకూడదు త్రోవలో ఉండాలి యేసు ప్రభుల వారు ఏమన్నారంటే నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవమును అని చెప్పాడు ఒక విశ్వాసి కానీ లేక నేను కానీ ఆయన చెప్పినటువంటి త్రోవలు ఉంటే ఖచ్చితంగా నేను సత్యమును అవలంబిస్తాను ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి జీవాన్ని పొందుకుంటాను నేను ఆయన త్రోవలో లేకపోతే ఏమవుతుందో తెలుసా నాకు సత్యము తెలియదు నేను జీవమును గూర్చిన ఆలోచన నాకు రాదు చాలామంది ప్రభుని నమ్ముకున్న బిడ్డల్ని మనం గమనిస్తే బిడ్డలు సత్యములో నడవడం లేదు అంటే దాని అర్థము సత్యము అనే మాట ఇద్దరిని గూర్చి చెప్పబడింది దేవుని వాక్యము సత్యమని ఆ వాక్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్పారు యేసు ప్రభువు నేను సత్యమని చెప్పాడు యేసు ప్రభుని మనము అనుసరించినట్లయితే ఆయన జీవాన్ని మనకు ప్రసాదిస్తాడు వాక్యమనే సత్యమును మనము అనుసరిస్తే మనల్ని బానిసత్వము నుండి స్వతంత్రులుగా చేస్తుంది బానిసత్వం అంటే నేను లోకానికి బానిస పాపానికి బానిస శరీరానికి బానిస నేను సేవకుడే కానీ కొన్నింటికి నేను బానిసగా బ్రతుకుతున్నాను కారణం ఏమిటి అంటే వాక్యము అనే సత్యాన్ని నేను అనుసరించడం లేదు వాక్యం వింటాను వాక్యం చదువుతాను వాక్యాన్ని బోధిస్తాను కానీ వాక్యాన్ని అనుసరించకపోవడం వలన నేను బానిసగా బ్రతుకుతూ ఉన్నాను లోకానికి నేను బానిస అయిపోయాను శరీరానికి బానిస అయిపోయాను ఈ రీతిగా పాపానికి బానిస అయ్యాను కానీ
నేను ప్రసంగికుడే. దయచేసి గమనించవలసిన విషయం, అందుకని బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది, ఈ చెట్టు ఎక్కడుందంటే త్రోవ ప్రక్కనుంది అని. ఈ రోజున ఈ స్థలంలోకి వచ్చిన ప్రతి బిడ్డ ఆలోచించాల్సింది. నేను చాలా రోజుల నుండి గుడారాలకు వస్తూ ఉన్నా. మహానుభావుడు దైవచనులు యేసన్న గారు నా మీద ఎందుకు ప్రేమ చూపెట్టాడు, కానీ ఈ గుడారాలలో వాక్యం చెప్పడానికి అవకాశాన్ని కలిగించాడు. అందుకు నేను ఈ హోసన్న మినిస్ట్రీస్కి ఎంతో రుణపడి ఉన్నాను. బైబిల్ చెప్తుంది, ఈ పగటి పూట వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీ స్థానం ఏదైనా కానీ మీరు త్రోవ ప్రక్కనున్నారా త్రోవలో ఉన్నారా ఆలోచించండి. ఈ చెట్టు త్రోవ ప్రక్కనున్నట్టు ఒక విశ్వాసి ఒక కాపరి త్రోవ ప్రక్కన ఉండకూడదు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది, సర్వశక్తిమంతుడైన దేవుని పిల్లలు సంవత్సరాలు సంవత్సరాలు గడుస్తూ ఉన్నా త్రోవలకి ఇంకా రాలేదు. ప్రభు చూపెట్టిన మార్గంలో నీవు వచ్చినట్లయితే నిజంగానే స్వాతంత్ర్యాన్ని కలిగి ఉంటావు, నిజంగానే నిత్య జీవాన్ని కలిగి ఉంటావు. నీలో జీవం ఉందనుకో, యేసు ప్రభుల వారి జీవం నీలో ఉంటే నీవు మాట్లాడే ప్రతి మాట ఎదుటి వ్యక్తిలో కార్యసిద్ధి కలుగు చేస్తూ ఉంటారు. వాక్యము ద్వారా నీవు స్వతంత్రుడవై ఉంటే నీ ద్వారా అనేక మంది పాపములో ఉన్న బిడ్డల్ని లోకంలో ఉన్న బిడ్డల్ని నెమ్మదిగా ప్రభు దగ్గరికి తీసుకురాగలవు. నాకే స్వాతంత్రం లేనప్పుడు, నాలోనే జీవం లేనప్పుడు నేను ఎన్ని ప్రసంగాలు చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినా విడుదల లేని పరిస్థితులే కనిపిస్తాయి. కాబట్టి ఈ చెట్టు ఎక్కడుందంటే త్రోవ ప్రక్కన ఉంది. అంజూరపు చెట్టుకున్న ఒక విశేషం ఏమిటంటే ఆకులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా దానిలో కాత ఉంటుంది, పళ్ళు ఉంటాయి అని అర్థం. ఇది ఆకులు ఉన్నాయి కానీ పండ్లు లేవు. ప్రభువు ఆ చెట్టు దగ్గరికి వచ్చి చూసినప్పుడు ఆకులు తప్ప మరేమీ కనిపించలేదు. అందుకు ప్రభు అన్నాడు, ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను. దాని యొద్దకు వచ్చి చూసినప్పుడు ఆకులు తప్ప కాయలు లేవు. బైబిల్ చెప్తాది, ప్రభు నిర్దాక్షిణ్యంగా ఏమీ మాట్లాడకుండా ఇక మీదట నువ్వు ఫలించద్దు అన్నాడు. ఆ మాట అని ముగిస్తూనే చెట్టు ఎండిపోయాది అంటాడు. చెట్టు ఎండాలంటే కింద వేర్ల నుండి కూడా జీవం పోవాల. ఆ రీతిగా చెట్టు ఫలించకుందువు అంటూనే వేర్ల దగ్గర నుండి చెట్టు ఎండిపోయాడు. ఈ రోజున ప్రభు పిల్లలైన మనము ఆలోచించాలి, ఈ చెట్టు దగ్గరికి వచ్చి ప్రభు చూసినప్పుడు ఆకులు తప్ప కాయలు లేవు అనే మాట గమనించాలి. ఈరోజు చాలామంది పచ్చటి ఆకులు కలిగిన జీవితాన్ని కలిగి ఉంటారు, అయితే కాయలు లేవు. దయచేసి వినాలి, ఒకటి ఆకులు విశ్వాసానికి సాదృశ్యం, కాయలు ఫలములకు సాదృశ్యం క్రియలకు. అందుకని యాకోబు అంటాడు, మీకు విశ్వాసం ఉంది క్రియలు లేవు, మీకు క్రియలు ఉన్నాయి విశ్వాసము లేదు. విశ్వాసం ఉండి క్రియలు లేకపోయినా, క్రియలుండి విశ్వాసము లేకపోయినా మీరు చనిపోయిన వారే అని యాకోబు భక్తుడు చెప్తాడు. దయచేసి గమనించాలి, ఈ రోజున ఈ స్థలంలో వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకు నేను శిరస్సు వంచి నమస్కరించేది, మీరు జీవము గల ఈ చెట్టులాగా ఉన్నారా, ఎండిపోయిన ఈ చెట్టులాగా ఉన్నారా? చాలామంది సంవత్సరాల తరబడి ప్రభు దగ్గరికి వస్తున్నారు కానీ స్వాతంత్రత లేదు. అంటే వారి జీవితంలో వారిలో ఉన్నటువంటి పాపము నుండి విడుదల లేదు.
లోకం నుండి విడుదల లేదు, శరీర కార్యాల నుండి విడుదల లేదు, పాపము నుండి విడుదల లేదు. బానిసలుగా మనం ఉంటున్నాము. చాలామంది ప్రభు దగ్గరికి వస్తున్నారు, కానీ యేసు ప్రభుల వారి జీవం వ్యక్తులలో కనిపించడం లేదు. వారిలో ఇంకా కూడా నిర్జీవ స్థితే ఉంది. ఆలోచించండి, సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ రోజున ఈ చెట్టు దగ్గరికి వచ్చిన రీతిగా నీ దగ్గరికి వచ్చాడు తల్లి, నీ దగ్గరికి వచ్చాడు. ఉదాహరణకి ఒక మాట నన్ను చెప్పనివ్వండి. చాలామంది స్త్రీలు భక్తి కలిగి ఉంటారు, ప్రతి ఆరాధనకి ప్రతి కూడికకు వెళుతూ ఉంటారు, కానీ వారి కుటుంబంలో భర్త మారలేదు, వారి కుటుంబంలో పిల్లలు మారలేదు. వారు ఎంత ప్రార్థిస్తారంటే అంత ప్రార్థిస్తారు, మందిరంలో ఎంత పరిచర్య చేస్తారంటే అంత పరిచర్య చేస్తారు. అయినా ఎందుకు వారి కుటుంబంలో దేవుడు కార్యం చేయలేదంటే, ఒకటి, ప్రభు ఈ చెట్టు దగ్గరికి వచ్చి చూసినప్పుడు చెట్టు త్రోవ ప్రక్కన ఉన్నట్టు వారి జీవితంలో మార్గంలో లేరు, త్రోవ ప్రక్కన ఉన్నారు. ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆకలితో వచ్చాడు, ఆకలి తీర్చే కాయలు ఆ చెట్టులో లేవు. చాలామంది జీవితంలో ప్రభు ఆకలిని తీర్చేటటువంటి కాయలు లేవు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోహాను సువార్త 4:34 చదువుకున్నట్లయితే ఆయన ఏమంటాడంటే, నాకు ఆహారం ఏమిటి అంటే నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుట, ఆయన పనిని నేను తుదముట్టించుట అని చెప్పాడు. యేసుప్రభులు వారు చేసిన పని ఏమిటంటే, నా ఆకలి తీర్చడం అంటే ఏమంటే, మీకు తెలియని ఆహారం ఉందండి నాకు, అదేమిటంటే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చాలి, ఆయన పని నేను పూర్తిగా చేయాలి. ఈ రెండు కూడా ప్రభు ఆకలిని తీర్చే పని. అంజూరపు చెట్టు అయినటువంటి నీవు త్రోవలో లేవు, త్రోవ ప్రక్కనున్నావు. రెండవది, ఆయన అక్కడికి వచ్చింది ఎందుకంటే ఆకలి తీర్చటానికి. ప్రతి విశ్వాసి ప్రభు ఆకలిని తీర్చే బిడ్డగా ఉండాలి. దాని అర్థము ప్రభు చిత్తమును మనము జరిగించాలి. అంటే నన్ను ప్రభుల వారు ఎన్నిక చేసుకున్నాడు. దాని అర్థం ఏమిటంటే, ఒక వాక్యాన్ని మీరు బాగా ఎరుగుదురు, ఏముందంటే లూకా సువార్త 19:10 చెప్తాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడు అని. ఈ స్థలంలో ఉన్న బిడ్డలందరూ లేక ప్రపంచంలో ఉన్న బిడ్డలందరూ ఎవరు అని అడిగితే మనమందరం ఇచ్చే జవాబు, మేము క్రైస్తవులము అని అంటాం. అయితే బాగా గమనించాలి, బైబిల్ ఏమంటుందంటే ప్రభుల వారు నశించిపోతున్న మనల్ని వెదకి రక్షించాడు. దాని అర్థము ప్రభు వెదికినప్పుడు నేను దొరికాను, ప్రభు వెదికినప్పుడు నీవు దొరికావు. ఈ స్థలంలో ఉన్న ప్రతి వారిని కూడా నాశనంలో ఉన్న నిన్ను వెదకి రక్షించుకున్నాడు. అంటే యేసయ్య వెదికాడు, నేను దొరికాను. ఇక్కడున్న ప్రతి వారు కూడా యేసు ప్రభుల వారు వెదికినప్పుడు దొరికిన వారు. దయచేసి గమనించాలి, యేసయ్య వెదికినప్పుడు దొరికిన మనల్ని ఆయన ఆకలి తీర్చే బిడ్డల్నిగా చూడాలని ఆశ. ఆయన ఆకలి తీర్చే బిడ్డల్నిగా మనల్ని చూడాలని ఆశ. మనము ఆయన ఆకలి తీర్చలేదు, దొరికిన మనము ఆయనకు దొరికిన మనము మన ఆకలి తీర్చమని మనం అడుగుతున్నాం. ప్రభా, నాకు ఆరోగ్యం లేదు, నాకు ఆర్థిక ఇబ్బంది, నాకు ఉండటానికి వసతి లేదు, నా పిల్లలకు ఉద్యోగాలు లేవు, నా కుమార్తెకు వివాహం లేదు, నా కుమార్తెకు వివాహం చేశాను సంతానం లేదు. మన ఆకలి తీర్చుకోవటానికి
మనం ప్రభుని అడుగుతూ ఉన్నాం. దయచేసి గమనించాలి, ఇక్కడున్న ప్రతి బిడ్డ ఆయన వెతికితే దొరికిన వారమే. దొరికిన తరువాత ఆయన మనలో చూసేది ఏమిటంటే ఆయన ఆకలి మనం తీరుస్తామని, ఆయన యందు విశ్వాసం ఉంచి విశ్వాసానికి తగిన క్రియలు మనము జీవిస్తామని. విశ్వాసం ఉంది, క్రియలు లేవు. క్రియలు ఉన్నాయి, విశ్వాసం లేదు. ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. ప్రభు అంటారు, నా ఆకలి తీర్చుకోవడం ఎలాగంటే నన్ను పంపిన వాని చిత్తమును నేను నెరవేర్చాలి, ఆయన పని నేను తుదముట్టించాలి, ఆయన పని నేను తుదముట్టించాలి. దైవ సేవకులు యేసన్న గారిని కూడా ప్రభుల వారు వెతికితే దైవజనుడు దొరికాడు. దైవజనుడు దొరికిన తరువాత తన ఆకలి తాను చెప్పుకోలేదు, కానీ ప్రభు ఆకలి తీర్చటానికి దేవుడు, ఆ గొప్ప దేవుడు, ఆ మహాదైవజనునికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. దేవుని ఆకలి తీర్చే విషయంలో ప్రభు చిత్తమేదో అదే చేస్తూ వచ్చాడు. దయచేసి గమనించాలి, రాత్రి మోహన్సి లాజరసయ్య గారు చెప్పారు, పూర్తిగా దేవుని చిత్తమునకు కట్టుబడి ఉన్న ఒక గొప్ప దైవ సేవకుడని దైవ సేవకుడు మంచి సాక్ష్యాన్ని చెప్పాడు. రెండవది, దేవుడు తనకు అప్పగించిన పనిని తుదముట్టించుటయే కానీ తనేదో సంపాదించి దాచుకోవాలి, లేక ఏదో తన సొంతానికి స్థలాలు కొనాలి, భవనాలు కట్టుకోవాలి, విలువైనటువంటివి అనుభవించాలి అనేది లేదు. గత రాత్రి మోహన్ సి లాజరసయ్య గారు చెప్తూ అక్కడేదో చాప మీద ఓ చిన్న దుప్పటి పలుచుకొని పండుకునేవాడు. అంత వినయంగా, అంత సింపుల్గా ఆ దైవ సేవకుడు దేవుని పని మీద తప్ప మరొక్క దాని మీద దృష్టి పెట్టలేదని. ఈ రాత్రి ఆ గొప్ప దైవజనుడు నాలాంటి వారికి ఎంతో మార్గదర్శకంగా ఉన్నాడు. నాకే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రమే కాదు, ప్రపంచంలో ఎంతోమందికి మార్గదర్శకంగా ఉన్నాడు. దయచేసి గమనించాలి, ఆ ఒక్కే ఒక్క దైవ సేవకుడు దేవుని చిత్తమును జరిగించే విషయంలో తాను నిస్వార్థముగా, ఏ స్వార్థాన్ని అపేక్షించకుండా నిస్వార్థంగా తాను పనిచేసిన కారణాన ఈరోజున 1500 సంఘాలు దేవుడు ఏర్పాటు చేయటానికి ప్రభు కృప చూపెట్టాడు. 1500 సంఘాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా అనేక ప్రాంతాలలో సేవ విస్తరించటానికి దేవుడు కృప చూపెట్టాడు. నన్ను బాగా గమనించాలి, ఒక విషయాన్ని మీకు చెప్తాను, నన్ను ఆలోచించాలి ప్రతి ఒక్కటి. నన్ను అప్పుడప్పుడు అక్కడక్కడ అడుగుతారు, హోసన్నా మినిస్ట్రీస్ వాళ్ళు ఆ ఊరవతల మందిరం కడితే ఊర్లో వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, ఎందుకు, మీ వాళ్ళు ఉండే విశేషమేమేనని. నేనంటాను, విశేషమేమి అంటే విశేషమేమీ లేదు. విశేషం ఏమిటంటే ఒకే ఒకటి ఉంది. ఏమిటా విశేషం అంటే, చూడండి, ప్రతిరోజు 4 నుండి 5 గంటల వరకు ఈ 1500 సంఘాల్లో ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క చర్చిలో 5 మంది ఉన్నా 10 మంది ఉన్నా 4 నుండి 5 గంటల వరకు స్తోత్ర ప్రార్థనలు చేస్తారు. అక్కడున్న దైవ సేవకులు, అక్కడున్న పెద్ద సిస్టర్ గారు, అక్కడున్న చిన్న సిస్టర్లు, పాస్టర్ గారు, బ్రదర్సు అందరూ 4 నుండి 5 గంటల వరకు స్తోత్ర ప్రార్థన చేస్తూ ఉంటారు. నన్ను గమనించాలి, దాని అర్థం ఏమిటంటే 1500 x 5 అనుకోండి, ఒక్కొక్క సెంటర్లో ఒక చర్చిలో 5 మంది అనుకోండి, ఎంతమంది అవుతారో తెలుసా, 7500 మంది అవుతారు. ఉదయాన్నే 7500 మంది స్తుతి సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరికి వెళుతూ ఉంటారు. నన్ను గమనించాలి, ఏ చర్చిలోనైనా
ఇంత కట్టుదిట్టమైన కట్టడ, ఇంత క్రమశిక్షణతో కూడిన పని, ఆయన పని తుదముట్టించటానికి ఎవరైనా చేస్తున్నారా అని ఒక మాట అడుగుతాను. చాలామంది అడుగుతారు ఏం చేస్తారు మీ వాళ్ళని, నన్ను గమనించాలి. అదైన తర్వాత 7 నుండి 9 వరకు కృతజ్ఞత ప్రార్థన చేస్తారు. 7 నుండి 9 గంటల వరకు 2 గంటలు టిఫిను కాఫీ వాటి మీద ధ్యాస కాకుండా 5 గంటల తర్వాత కాలకృత్యాలు ముగించుకొని 7 నుండి 9 వరకు అందరూ దేవుని సన్నిధానంలో వారికి వచ్చినటువంటి ప్రార్థన అవసరతలు, ఉద్యోగాలు లేనివారు, ఆరోగ్యం లేనివారు, సంతానం లేనివారు, వివాహం లేనివారు, ఎన్నో కష్టాలతో ఉన్నవారు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు అందరి కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తారు. ఫలానా రాజశేఖరికి ప్రభు ఆరోగ్యం లేదు, దయచేసినందుకు స్తోత్ర. ఫలానా రాజశేఖరికి ఉద్యోగం లేదు, మీరిచ్చినందుకు స్తోత్ర. ఫలానా రాజశేఖర్ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాడు, ఆయన ఆర్థిక ఇబ్బందులు తొలగించినందుకు వందనాలు. మీరు పడుకొని నిద్రపోతూ ఉంటారు 5 నుండి 4 నుండి, వారు మేలుకొని స్తుతి ప్రార్థన అనంతరం కృతజ్ఞత స్తుతులు 2 గంటలు చెప్తూ ఉంటారు. గమనించాలి, తిరిగి 7500 మంది, నేను ఊచాయిగా చెప్తున్నా 7000 కాదు, దరిదాపు 10000 మంది కంటే పైనే ఈ రీతిగా స్తుతి చెల్లిస్తూనే ఉంటారు. నేను నెమ్మదిగా చెప్తానన్ను గమనించాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక నెలకి గోరంట్లలో దరిదాపు రోజువారీ వచ్చే ప్రజలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి 1600 మంది నెలలో ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ ఉంటారు. విజయవాడ కూడా అంతే, ఒంగోలు కూడా అంతే, కర్నూలు కూడా అంతే, రాజమండ్రి కూడా అంతే. ప్రతి సెంటర్లో కూడా 100 మంది ప్రతిరోజు ఉపవాసాలుండి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రతి సెంటర్ని లెక్క పెడితే అది కూడా 1000 సంఖ్యలో అయిపోతారు. ఇది కేవలం సేవకుల గురించి అయితే, ప్రతిరోజు వాళ్ళంతట వాళ్ళు ప్రేరేపించబడి టౌన్లో నుండి గ్రామాలలో నుండి వచ్చి ప్రార్థించేటటువంటి వారు. అంతేకాకుండా ఈ ప్రార్థన విషయంలో ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఇలాగ ప్రార్థన అనే ధూపం సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరికి వెళుతూనే ఉంటారు. విశ్వాసుల లెక్క నేను చెప్పలేదు, విశ్వాసులు కూడా కలుపుకుంటే ఇంకా 1000 మంది, రోజుకి 20-30 వేల మంది ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. మీ వారు ఏం చేస్తారు, ఎందుకు వారి దగ్గరికి జనం అలాగ వెళ్ళిపోతున్నారు అంటే, వాళ్ళు దేవుడు వారికి ఇచ్చిన పనిని తుదముట్టించుట వారికి ఆహారంగా స్వీకరించారు. దేవుడు వారికి ఇచ్చిన పనిని తుదముట్టించుట అది ఆహారంగా వాళ్ళు భావించారు. ఉదయం లేస్తూనే బెడ్ కాఫీ అని, రాత్రి పడుకునేటప్పుడు పాలు తాగాలని, లేకపోతే ఉదయం లేస్తూనే మంచి మంచి భోజనాలని కాకుండా సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత స్తుతి ప్రార్థన, కృతజ్ఞత ప్రార్థన, ఈ ముందు కూర్చున్నటువంటి ఆడబిడ్డలందరూ కూడా వారి మోకాళ్ళ మీద నిలబడి సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత కన్నీరు కారుస్తూ ఉంటారు. దైవ సేవకులు కూడా దయచేసి ఈ రీతిగా దరిదాపు ఈ రోజుల్లో గమనించినట్లయితే ఎన్ని సెంటర్లు ఉన్నాయి అంటే, దరిదాపు 45 సెంటర్లకు పైన ఉన్నాయి. 45 సెంటర్ పాస్టర్స్ ఉన్నారు. ఒక్కొక్క సెంటర్కి కూడా 25 ఉపసంఘాల నుండి 50 సంఘాల వరకు ఉన్నాయి. ఈ రీతిగా మీరు లెక్క పెడితే హోసన మినిస్ట్రీస్ ఇంతగా అభివృద్ధి పొందటానికి కారణాలు ఈ సంఘ వ్యవస్థాపకుడైన దైవ సేవకులు ఏసన్న గారు ఆ బిడ్డలకు నేర్పించింది ఏమిటంటే, బాగా తినండి, బాగా సుఖించండి, బాగా అనుభవించండి అని కాదు. యేసు ప్రభుల వారిని తాను మాదిరిగా తీసుకొని ఆయన ఏం చెప్పాడంటే, చూడండి నన్ను పంపిన వాని పనిని నేను చేయటమే,
నేను నెరవేర్చటమే, ఆయన పనిని నేను తుదమటించటమే నా ఆహారమని యేసు ప్రభుల వారు చెప్పినట్లుగా నిర్విరామముగా బిడ్డలు ప్రార్థించడమే కాకుండా ఎక్కడో ఒక దగ్గర ప్రతిరోజు ఒక గృహ కూడికో వీధి కూడికో ఒక పబ్లిక్ మీటింగు ఎక్కడో ఒక దగ్గర సువార్త ప్రతి వారు చెప్తూనే ఉంటారు. నా మాటలు అర్థమైన బిడ్డలు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం, ఇంకోసారి గట్టిగా చెప్దాం. దేవుని సన్నిధానంలో సంఘాలు అభివృద్ధి పొందటానికి దైవ సేవకులు యేసన్నగా యేసు ప్రభుల వారిని మాదిరిగా చూసుకున్నారు. తనకి ఎంతోమంది మంచి భక్తులు, ఎంతోమంది మంచి స్నేహితులు తనకున్న తన దృష్టి అంతా కూడా ప్రభు వైపు నిలిపి తనతో ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు వైపే చూసేటట్లుగా ప్రభు పని జరిగించడమే తనకు ఆహారమని, ప్రభు చిత్తాన్ని జరిగించడమే తనకు ఆహారమని, ప్రభు యొక్క పనిని తుదముట్టించుటయే తనకు ఆహారమని యేసు ప్రభుల వారు చెప్పినట్లు ఆ దైవ సేవకుడు చెప్పాడు. నన్ను బాగా గమనించాలి విశ్వాసులారా, ఈ మధ్యాహ్న సమయం అంది ఈ స్థలంలో వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకు నా మనవి, ప్రభు అంజూరపు చెట్టు దగ్గరికి ఎందుకు వచ్చాడంటే ఆకలి తీర్చుకోవటానికి. మొదటిది అది త్రోవ ప్రక్కనుంది, రెండవది ఆకులు ఉన్నాయి కాయలు లేవు. ఈ రోజున చాలామంది ఆకులు ఉన్న బిడ్డలు ఉన్నారు, కాయలు లేవు, క్రియలు లేవు. ఏమిటి కాయలు క్రియలంటే? బైబిల్ చెప్తుంది తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించాలి, ఆయన నీ చేతికి అప్పగించిన పనిని నీవు తుదముట్టించాలి, వెతికి వెతికి నిన్ను సంపాదించుకొని ప్రభుల వారు నిన్ను చూస్తే నీవేమో త్రోవ ప్రక్కన, నీ ద్వారా ఏమో ప్రభు ఆకలి తీరకపోవడం, ఇలాంటి అవలక్షణాలు కలిగినందువలన ప్రభుల వారు చాలా బాధతో ఆయన అంటున్నాడు, ఇక మీదట నీవు ఫలించకుందువుగాక అని చెప్పాడు. నన్ను గమనించాలి, ఇక మీదట ఎన్నటికీ నీవు కాయ కాపు కాయకుందువుగాక అని చెప్పేటప్పటికీ వెంటనే చెట్టు ఈ విధంగా అయిపోయాడు. చెట్టు చనిపోయిన తరువాత చెట్టులో జీవం ఉండదు, చెట్టులో పూత ఉండదు, చెట్టులో కాపు ఉండదు. చాలామంది క్రైస్తవ బిడ్డలే సంఘాలకు క్రమంగా వెళుతూ ఉంటారు కానీ వారు ఫలించలేరు. నన్ను గమనించాలి, ఒకటి మారు మనసుకు తగిన ఫలాలు వారిలో కనిపించలేదు, రెండు ఆత్మకు సంబంధించిన ఫలాలు వారిలో కనిపించలేదు, మూడు నీతి ఫలములు వారిలో కనిపించలేదు, నాలుగు వెలుగు ఫలాలు కూడా వారిలో కనిపించలేదు. ప్రియులారా బాగా గమనించాలి, క్రైస్తవుడు ఫలించే వ్యక్తిగా ఉండాలి కానీ ఫలములు లేని వ్యక్తిగా ఉన్నాడు అంటే చాలా విచారమైన సమాచారం. దీనికైతే చాలామంది జీవితాలు ఉన్నాయి, ఫలము నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు వచ్చి ఆ ఫలాన్ని తీసుకొని భుజిస్తారు, నీ దగ్గర ఫలమే లేదు. ఓ స్త్రీ అంటుంది, 10 సంవత్సరాలు అయ్యాది నేను ప్రభు నమ్ముకొని నా భర్త మారలేదని. అమ్మ ఆలోచించు, ఎందుకు భర్త మారలేదు? నీలో ఫలాలు కనిపించలేదు. నేను రాజశేఖరికి ఫోన్ చేసిన, ఇంకొకరికి ఫోన్ చేసిన, ఇంకొకరికి ఫోన్ చేసిన, అయినా నా భర్త మారలేదు అని అంటున్నావు. తప్పు తల్లి, నీ భర్తను మార్చటానికి నా దేవుడు శక్తివిహీనుడేమీ కా. అయితే వెతికి వెతికినప్పుడు నీవు దొరికావు, దొరికిన నీవు నా యేసు ప్రభుల వారి ఆకలి తీర్చే వ్యక్తిగా లేవు, నా యేసు ప్రభుల వారి ఆకలి తీర్చే వ్యక్తిగా లేవు. ఆయన చిత్తమును నువ్వు జరిగించడం లేదు, నీ స్వచిత్తాన్ని నీకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉన్నావు, భక్తి నీకు ఇష్టం వచ్చినట్లు, పవిత్రత నీకు ఇష్టం వచ్చినట్లు, నీతి నీకు ఇష్టం వచ్చినట్లు, యథార్థత నీకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉన్నావు. ఆ కారణాన ప్రభుల వారు నీ విషయంలో ఏమీ చేయలేకపోతూ ఉన్నారు.
దేవుడు నిన్ను ప్రేమించి వెదకినప్పుడు దొరికిన నిన్ను ప్రేమించి నీకేదో పని ఇచ్చాడు ఆ పని కూడా నువ్వు చేయలేదు చాలా మంది దేవుని పిల్లలు దేవుని మందిరాల్లో ఒక రోజు ఒక వారము చాలా చురుగ్గా పని చేస్తారు ఆ తర్వాత చేయరు దయచేసి గమనించాల్సింది ఆ పని తుదముట్టించేటంత వరకు లేక నేను చనిపోయేటంత వరకు మందిరంలో ప్రభుల వారు నాకు ఇచ్చిన ఆ పని నేను మాననే మానను హల్లెలూయా నేను మాననే మానను ఒకసారి చెప్దాం హల్లెలూయా ఎంతో మంది మందిరాలకు వెళ్ళి దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ పనిని సక్రమంగా చేయడం లేదు దేవుడు నీకు ఇచ్చిన పని చేయకపోతే నష్టం ఎవరికో తెలుసా వెదికినప్పుడు ఏ దేవునికి నీవు దొరికావో ఆయనకు నష్టమైపోతారు దయచేసి గమనించాల్సింది నీవు తెలియకుండానే దేవుని పనిని నష్టం చేస్తూ ఉన్నావు దేవుని పనిని నష్టం చేస్తున్న నీ ప్రార్థన ఎందుకు వింటాడు దేవుని పనిని నష్టం చేస్తున్న నీకు దేవుని చిత్తం ఎలాగ తెలుస్తుంది బాగా వినాలి ఒకసారి ఒక తల్లి తండ్రి ప్రార్థనకు వచ్చి మా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు దూరం నుండి ఒక ప్రాంతం నుండి వచ్చారు వచ్చి వాళ్ళు అంటున్నారు సార్ మీరు యూట్యూబ్లో వింటూ ఉంటాం మీ దగ్గర ప్రార్థన చేయించుకోవాలని వచ్చాము అంటే నేను అన్నాను మీది ఏ ఊరు ఫలానా ఊరు అక్కడ ఏ చర్చికి వెళ్తారు ఫలానా చర్చికి అక్కడే మీరు ప్రార్థన చేసుకోవాలి ఇంత దూరం రానవసరం లేదంటే వాళ్ళు అన్నారు మేము అక్కడికే వెళ్తాం వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు అయితే మీరు కూడా ప్రార్థన చేయాలని చెప్పే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చామండి అని చెప్పి వాళ్ళు ఒక మాట అన్నారు మా పెద్ద అబ్బాయి త్రాగుబోత అయిపోయాడు ఆయన ఎవరంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగి తాను ఇప్పుడు చాలా బలహీనంగా ఉన్నాడు తనకు సర్వీసు కూడా ఇంక కొద్ది సంవత్సరాలే ఉన్నాయి ఆ తండ్రి బాధ నా కొడుకు ఇంకా సెటిల్ అవ్వలేదు వానికి మంచి ఉద్యోగం లేదు వానికి వివాహం చేయాలి వాని ప్రవర్తన చూసి ఎవరు కూడా అమ్మాయిని ఇవ్వడం లేదు మేము చాలా కృంగిపోతున్నామని చెప్పి ఆయన చాలా బాధపడ్డాడు ఆ తల్లి కూడా చాలా బాధపడ్డది దయచేసి వినాలి ఇలాంటి వారు చాలామంది ఉంటారు అయితే బాగా వినండి మీరు క్రైస్తవులేనా అని అడిగితే వాళ్ళు అన్నారు మేము క్రైస్తవులే మేము ఆ మతం నుండి కులం నుండి బయటకు వచ్చాం మేము కన్వర్ట్ అయ్యాం ఏదేదో చెప్పారు అయితే బాగా వినండి వాళ్ళతో చెప్పిన ఒక చిన్న మాట మీరు మీ అంతటి మీరు రాలేదు ప్రభు వెతికితే మీరు దొరికారు దొరికిన మీకు ఆయన ఏదో ఒక పని ఇచ్చాడు ఆ పనిని నువ్వు చేయలేదు ఆ పని నువ్వు చేస్తుంటే ఖచ్చితంగా నీ ప్రార్థన ప్రభు వినుండేవాడు నీ కుటుంబంలో ఈ అనివార్య కార్యాలు వచ్చిండేటివి కాదు నీ పిల్లలు ఈ చెడు మార్గంలోకి వెళ్ళుండేవారు కాదు ఈ వృద్ధాప్యంలో నీవు నీ భార్య దుఃఖపడే ప్రసక్తి లేదు ప్రభు నీకు ఇచ్చిన పని ఏదో తెలుసుకొని చెయ్యండి ఎవరూ మీకోసం ప్రార్థన చేయాల్సిన పని లేదని వింటున్న దైవ జనాంగమా ఈ రాత్రి కూడా చాలామంది ఈ ఆలోచనతోనే ఉంటారు నేను ప్రార్థిస్తాను కానుకలు ఇస్తాను క్రమంగా మందిరానికి వెళ్తాను పాస్టర్ గారికి చేదోడు వాదోడుగా ఉంటాను అప్పుడప్పుడు గిఫ్ట్లు కూడా ఇస్తాను ఎందుకు నా కుటుంబంలో మార్పు లేదు ఎందుకు నా పరిస్థితులు చక్కబడ్డం లేదు ఎందుకు నేను చేస్తున్న పనులలో ఫలితం లేదని చాలామంది ఏడ్చే బిడ్డలు ఉంటారు అయ్యలారా నన్ను బాగా గమనించాలి ఎందుకు అని అడిగితే ప్రభువు నీ చేతికిచ్చినటువంటి పనిని నీవు చేయలేదు తమ్ముడు అమ్మా ప్రభువు నీ చేతికిచ్చిన పనిని చేయలేదు నువ్వు ప్రభు చిత్తమును జరిగించలేదు అందుకే ప్రభులవా నీవు చేసే ప్రార్థన వినడం లేదు నీవు కన్నీరు కారిస్తే ప్రభుల వారు తొడవడం లేదు నువ్వు గుండె బాదుకున్నా ప్రభు నీ దగ్గరికి వచ్చి ఓదార్చే పరిస్థితులు లేవు ఈ మధ్యాహ్న సమయమందు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకు నా మనవి
దయచేసి ఈ చెట్లను చూడండి, అది త్రోవ ప్రక్కన ఉంది. రెండవది, ప్రభు ఆకలి తీర్చలేదు, అందుకని ప్రభు దాన్ని శపించాడు. ఇక మీదట నీవు ఫలించకుందువు గాక అంటూనే ఇలాగ ఎండిపోయారు. బాగా ఆలోచించండి, నీవు ఈ చెట్టులాగా ఉన్నావా? ఈ చెట్టులాగా ఉంటే మారాలి. త్రోవ ప్రక్కన ఉన్న నీ జీవితం త్రోవలోకి రావాలి. త్రోవ ప్రక్కన అంటే అర్థమేమిటి? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు. లూకాసు వార్త 18:35. లూకాసు వార్త 10:31-32. లూకాసు వార్త 8:11-12. త్రోవ ప్రక్కన అంటే బాగా వినాలి. ఒకరోజున యేసు ప్రభుల వారు ఎరికో పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. ఆ త్రోవ ప్రక్కన పుట్టు గుడ్డివాడు ఒకడు కూర్చున్నాడు. యేసు ఆ మార్గం గుండా వెళుతున్నాడని తెలుసుకొని అంటున్నాడు, దావీదు కుమారుడా, నజరేయుడవగు యేసు, నన్ను కనికరించండి. దావీదు కుమారుడా, నజరేయుడగు యేసు, నన్ను కనికరించమని. అందరూ ఆ వ్యక్తిని చూసి అన్నారు, మాకే సాధ్యం కాలేదు, మేమే ఆయనతో మాట్లాడలేకపోతున్నాం, నీకు ఆయన ఎందుకు స్పందిస్తాడని అంటే వాడు లేదు, లేచి గట్టిగా అరుస్తూ ఉన్నాడు. ప్రభులు వారు నిలిచి అతన్ని పిలిచి, నేనేం చేయాలి అంటే నేను చూపు పొందాలి అని తనకు అవసరమైంది చెప్పాడు. చూడండి, ప్రభు అంటున్న అక్కడ చెప్పబడింది త్రోవ ప్రక్కనున్న పుట్టు గుడ్డివాడు అనని. వెంటనే ప్రభు అంటాడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది అని చెప్పాడు. ఈ మాటకు అర్థమేమిటో తెలుసా? త్రోవ ప్రక్కనున్నవాడు విశ్వాసహీనుడు, త్రోవ ప్రక్కనున్నవాడు ఆత్మీయ అంధత్వం కలిగినటువంటి వాడు. ఈ త్రోవ ప్రక్కనున్న ఈ చెట్టు ఆత్మీయ అంధత్వం కలిగింది, తన మనోనేత్రాలు ఇంకా తెరవబడలేదు. ఈ త్రోవ ప్రక్కనున్న చెట్టు అవిశ్వాసంతో ఉంది. ప్రభు అన్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది అని. ఎన్నో ప్రసంగాలు వింటున్నారు. వెస్లీ అయ్యగారు బోధించారు, దయచేసి అబ్రహాం అయ్యగారు బోధించారు, ప్రియులారా రాజు అయ్యగారు బోధించారు, రమేష్ అయ్యగారు బోధించారు, ప్రడీపాల్ గారు అయ్యగారు బోధించారు, ఎందరు బోధించినా ఇంకా విశ్వాసం రాలేదే లోపలికి, ఇంకా ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదే, ఆత్మీయ అంధత్వం అలాగే ఉంది. ఎందుకు అని అడిగితే త్రో ప్రక్కనున్నా, దయచేసి వినాలి, నీ మనోనేత్రాలు తెరవబడితే సౌలు పౌలుగా మారినట్టు నువ్వు మారిపోయి ఉండేవాడివి. నేను మళ్ళా చెప్తున్నా, నీ మనోనేత్రాలు తెరవబడి ఉంటే సౌలు పౌలుగా మారినట్లుగా నీవు మారి ఉండేవాడివి. ప్రియులారా, నీ మనోనేత్రాలు తెరవబడి ఉంటే విశ్వాసముతో నీవు ఎన్నో గొప్ప కార్యాలు చేయగల శక్తి దేవుడు నీకు ప్రసాదించి ఉండేవాడు. దైవ జనాంగమ, ఈ మధ్యాహ్న సమయమందు ప్రతి బిడ్డకు నా మనవి, త్రోవ ప్రక్కనున్న ఒక బిడ్డ అంధత్వంతో ఉన్నాడు, ఆత్మీయ గుడ్డితనం, ఈ బాహ్య కన్నులు బాగానే కనిపిస్తున్నాయి, నేను మంచి దృష్టి కలిగిన వాడిని, నాకన్నీ కనిపిస్తున్నాయి, స్టేజీ కనిపిస్తుంది, ఇంకొకటి కనిపిస్తుంది, ఇంకొకరు కనిపిస్తున్నారు, ఆ చెట్లు కూడా కనిపిస్తున్నాయి, కానీ మనోనేత్రాలు లేవు, మనోనేత్రాలు గుడ్డివైపోయాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆ రీతిగా సెలవిస్తా. ఎందుకో తెలుసా? అవిశ్వాసం. ప్రతి విషయంలో కూడా అవిశ్వాసమే, ప్రతి కార్యంలో కూడా అవిశ్వాసమే. అవిశ్వాసం వారి హృదయంలో పూర్తిగా ఆవరించి ఉన్న కారణాన వారి మనోనేత్రాలు గుడ్డివైపోయాయి. మనోనేత్రాలు గుడ్డివైన కారణాన లోపటున్న ఆంతర్య పురుషుడికి ఆత్మ సంబంధమైన విషయాలు ఏవి గ్రాహ్యం లేకి రాలేదు, ఏవి స్పష్టంగా అర్థం చేసుకోలేకపోతున్నాడు, ఏవి స్పష్టంగా చూడలేకపోతున్నాడు.
సత్యమేదో అసత్యమేదో తెలియడం లేదు. నిజమైన సేవకుడు ఎవరో, నిజం కాని సేవకుడు ఎవరో తెలియడం లేదు. ఆత్మీయత ఏదో లోకమేదో తెలియడం లేదు. కారణాన లోకంలో నేను జీవిస్తూ నేను భక్తిపరుడు అంటున్నాను. ఓ ఆత్మ సంబంధమైన విషయాలను గ్రహించలేని ఒక అంధత్వంతో అనేక మంది జీవిస్తూ ఉన్నారు. వింటున్న దైవ జనాంగమ, త్రో ప్రక్కన ఉన్న వ్యక్తికి ఆత్మీయ దృష్టి లేదు. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చదువుకున్నట్లయితే లూకా సువార్త 31వ అధ్యాయం 32వ వచనాన్ని చూడండి. అక్కడ ఒకడు దొంగల చేత కొట్టబడి కొర ప్రాణాలతో విడవబడ్డాడు. ఏం జరిగిందో తెలుసా? ఆ మార్గము గుండా ఒక యాజకుడు వచ్చాడు. అతన్ని చూసి వాణ్ణి ముట్టుకుంటే తాను అపవిత్రుడైతానని, త్రోవ ప్రక్కకు వెళ్ళాడని వాక్యం సెలవిస్తాడు. ఇంకొక లేవీయుడు వచ్చాడు. అతడు కూడా ఆయన్ను చూసి తాను ముట్టుకుంటే అపవిత్రుడైపోతానని త్రోవ ప్రక్కకు వెళ్ళాడు. ఈరోజు చాలామంది బిడ్డలు ప్రియులరా గమనించాలి, కొర ప్రాణాలతో పడి ఉన్నటువంటి వ్యక్తులు, దొంగల చేత కొట్టబడి కొర ప్రాణాలతో పడి ఉన్నటువంటి బిడ్డలు లెక్కలేనంత మంది ఉన్నారు. నన్ను గమనించాలి. అయితే చాలామంది బిడ్డలు ఈ రోజున వాళ్ళను తాకడం కానీ, వాళ్ళ పరిస్థితుల్ని తెలుసుకోవడం కానీ, వారి పరిస్థితుల్ని గూర్చి ఏదో వారికి ఆలోచనలు చెప్పడం కానీ లేదు. చాలా సుపీరియర్గా ఫీల్ అయిపోతూ, మేము చాలా గొప్పవారం అండి, అటువంటి స్థలాలకు మేము రాము, ఆ ఇండ్లకు మేము రాము, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. దయచేసి గమనించాలి, నువ్వు యాజకుడవైనా లేక లేవీయుడవైనా కొర ప్రాణాలతో ఉన్నటువంటి వారిని, దొంగల చేత చిక్కబడి కొట్టబడిన బిడ్డల్ని ఆదరించే మనస్సు నీకు లేకపోతే నువ్వు త్రోవ త్రప్పిన వాడివే. దయచేసి వినాలి, చాలామంది బిడ్డలు నశించిపోతున్నటువంటి వారికి సువార్త లేక దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చే విషయ, బాధలో ఉన్నటువంటి వారికి నెమ్మది ఊరడి కలిగించే మాటలు, కృంగిన వారికి పైకి లేవనెత్తే మాటలు, గుండె చెదరిన వారిని బాగు చేసే మాటలు ఈ రోజున కనిపించడం లే. ఓ ఒక్కొక్కరి బోధ మనం వింటూ ఉంటే ఏదో చెప్తూ ఉన్నారు, ఏదో మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి గమనించాలి, వారి ముందు ఎందరో కొర ప్రాణాలతో ఉన్న బిడ్డలు ఉన్నారు. వారిని ఓదార్చి, వారిని దయచేసి, వారి గాయాలు కట్టి, వారి ఆకలి తీర్చి, వారిని తీసుకెళ్ళి పూటకొళ్ళ వారిని ఇల్లు చేర్చే మహానుభావులు కొందరే ఉన్నారు. దయచేసి గమనించాలి. ఈ మధ్యాహ్న సమయమందు త్రో ప్రక్కనున్న యాజకులు, త్రో ప్రక్కనున్న లేవీల పరిస్థితి ఆలోచించాలి. వారలాగా దూరం వెళుతూ ఉంటే గాయపడిన వారి సంఖ్య పెరిగిపోతూ ఉంటారు. దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ప్రతి క్రైస్తవుడికి కూడా కనికరం అవసరం, ప్రతి క్రైస్తవుడికి దయ అవసరం. ప్రతి క్రైస్తవుడు చూడండి, దొంగల చేత కొట్టబడిన వాడు అంటే ఒకప్పుడు బాగానే ఉన్నాడు, యెరూషలేములో ఉన్నాడు, అయితే అక్కడి నుండి దిగొస్తున్నాడు. ఆత్మీయతలో పడిపోయిన వారు, ఆత్మీయతలో చెడిపోయిన వారు, ఆత్మీయతని పోగొట్టుకున్నవారు, ఒకప్పుడు బాగా దేవుని ఆరాధించిన వారే, ఒకప్పుడు బాగా వాక్యాన్ని చదివిన వారే, ఒకప్పుడు చాలా భక్తిగా జీవించిన వారే, ఒకప్పుడు మంచిగా ప్రార్థించిన వారే, ఏ కారణమో వారు పడిపోయారు. ఆ పడిపోయిన బిడ్డల్ని ఓ తిరిగి లేపి పూటకొళ్ళవాని ఇల్లు చేర్చే ఆ మంచి మనస్సు ఈ రోజున యాజకుడికి కానీ లేవీయునికి కానీ లేదు. వారు వెళుతున్న మార్గం నుండి ప్రక్కకు వెళ్ళిపోయారని వాక్యం సెలవిస్తారు. ఈ రోజున మంచి భక్తి ఏదంటే చూడండి, సమరీయుడు వచ్చి వానికి ద్రాక్షరసం త్రాగించి, వాని గాయములు కట్టి, వాణ్ణి గాడిద మీద ఎక్కించి, నూనె రాసి తీసుకెళ్ళి పూటకొళ్ళ వాని ఇల్లు చేర్చి, 2 కాసులు ఇచ్చి, ఇంకా వీడు ఏదైనా ఖర్చు చేస్తే నేను తిరిగి వస్తాను, వచ్చినప్పుడు ఆ డబ్బు నేను చెల్లిస్తాడని మంచి ఉదారతతో, మంచి హృదయంతో
వాని పూటకొల్ల వాని ఇల్లు చేర్చాడు. అయ్యలారా గమనించాలి, ఈరోజు వాడు చెడిపోయాడు, ఆమె వ్యభిచారం చేసేది, వీడు త్రాగుబోతని అసహించుకుంటూ త్రోవ ప్రక్కన వెళితే ప్రయోజనం లేదు. మంచి సమరయుడులాగా వాని కొరకు కొంచెం ఖర్చు చేయి, సమయం ఖర్చు చేయి, నీ దగ్గరున్న డబ్బు ఖర్చు చేయి, నీ దగ్గరున్న ప్రతి ఒక్కటి ఖర్చు చేసి వారిని పూట కూళ్ళవాని ఇల్లు చేర్చే ఆ మంచి మనసు కలిగిను జీవించు. దేవుడు నిజంగా చాలా సంతోషిస్తాడు. హల్లెలూయా చెప్దాం అందరం. హల్లెలూయా. పందిరిలో ఉన్నారనుకుంటాను, వెళ్ళిపోయినారనుకుంటాను, చెప్పండి అందరూ హల్లెలూయా. ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు. మీకా గ్రంథము చూడండి, 7వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో చెప్పబడిన మాట. మీకా 7వ అధ్యాయం మొదటి వచనం, వేసవి కాలపు పండ్లను ఏరుకొనిన తరువాత, ద్రాక్ష పండ్ల పరిగె ఏరుకొనిన తరువాతను ఎలాగుండునో నా స్థితి అలాగే ఉంది. ద్రాక్ష పండ్ల గెల ఒకటి లేకపోయాది. రెండవ మాట, నా ప్రాణమునకు ఇష్టమైన ఒక కొత్త ద్రాక్ష పండైనను లేకపోయాను. బాగా వినాలి. ఇక్కడ మీకా ప్రవక్త ద్వారా ప్రభు చెప్తున్న మాట, నా ప్రాణమునకు ఇష్టమైన ఒక అంజూరపు పండైనను లేకపోయాను. ఈరోజున ఈ పందిళ్ళలో కూర్చున్న బిడ్డలతో నా దేవుడు మీకా గారి ద్వారా మాట్లాడుతున్న మాట, నా ప్రాణమునకు ఇష్టమైన అంజూరపు పండు ఒక్కటైనా లేదు అని ప్రభుల వారు అంటున్నారు. అయ్యలారా, అంజూరపు పండు ప్రభు ఆకలి తీర్చేది, అంజూరపు పండు ప్రభుల వారి ప్రాణానికి ఇష్టమైంది. ఈరోజున ఈ స్థలంలో ఉన్నటువంటి బిడ్డలకు నా మనవి, ఇక్కడున్న మన దైవ సేవకులను మీరు చూస్తూ ఉన్నారు, అయితే మీరు మీలో కొందరికి ఒక్కొక్కరు అంటే చాలా ఇష్టం. వెస్లీ అన్నగారంటే చాలా ఇష్టం, రాజన్న గారంటే చాలా ఇష్టం, పెడ్రి అన్న అంటే చాలా ఇష్టం, రమేష్ అన్న అంటే కూడా చాలా ఇష్టం, అబ్రహాం అన్న అంటే కూడా చాలా ఇష్టం. యేసు ప్రభు అంటే ఇష్టం లేదు, ఆయన పక్కకు పెట్టేసినారు. దయచేసి గమనించాలి, ఇష్టపడండి. ఇష్టపడాల్సింది నిన్ను వెదికి 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 నాశనములో ఉన్న నిన్ను కనిపెట్టుకొని తెచ్చుకున్నాడు చూడు. ఆయన అంటే చాలా ఇష్టపడాలి. ఆయన పేరేమిటి? ఆయన పేరేమిటి? గట్టిగా చెప్పాలి. ఆయన పేరేమిటి? నోరుండే వాళ్ళందరూ చెప్పాలండి. ఆయన పేరేమిటి? యేసు. ఆయన పేరేమిటి? గట్టిగా యేసు. ఆయనని ఇష్టపడాలి. ఆయన ఏమంటాడో తెలుసా? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించు వారిని నా తండ్రి ప్రేమిస్తాడు, నా తండ్రియు నేనును వారి యొద్ద నివాసము చేతుము. దయచేసి గమనించాలి, మన దైవ సేవకులను మనం ప్రేమించడం చాలా మంచిది, మనం గౌరవించడం చాలా మంచిది. ఎందుకో తెలుసా? ఆత్మ సంబంధమైన ఉపదేశాలను మనకు చెప్పి మనల్ని ఆత్మలో బలపరుస్తూ ఉంటాడు. అయితే దైవ సేవకుల వద్దకు మనల్ని నడిపించిన యేసు ప్రభుల వారంటే నేను బహుగా ఇష్టపడాలి, నాకు యేసు ప్రభుల వారు ఇష్టము అనే వాళ్ళందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చాలామందికి కార్ అంటే ఇష్టం, చాలామందికి మంచి భోజనం అంటే ఇష్టం, చాలామందికి అందం అంటే ఇష్టం, చాలామందికి కొత్త దుస్తులు అంటే ఇష్టం, చాలామందికి ఏవేవో ఇష్టం. అయితే యేసు ప్రభుని నమ్ముకున్న ప్రతి బిడ్డకు నాశనంలో ఉన్న నిన్ను వెదకి 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 రక్షించుకున్నాడు చూడు. ఆ ప్రభులు వారిని చచ్చేదాకా నేను ఇష్టపడాలి, చచ్చేదాకా నా యేసు ప్రభులు వారు అంటే నాకు ఇష్టం అనే మాట మనం మాట్లాడాలి. హల్లెలూయా. ప్రియులారా బాగా గమనించాలి, ఆ రీతిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అంటాడు,
యోహాను సువార్త 14లో నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించు వారిని నా తండ్రి ప్రేమిస్తాడు, నన్ను ప్రేమించు వారిని నా తండ్రియు నేను ఇద్దరము వెళ్ళి వారి యొద్ద నివాసము చేతుము అని చెప్పాడు. యేసయ్యని ప్రేమించండి, యేసయ్యని ప్రేమించండి. యేసయ్యని ప్రేమించే ప్రతి బిడ్డతో యేసయ్య ఆయన తండ్రి ఇద్దరు నివసిస్తామని ప్రభులు వారు చెప్పారు. ఆ మాట చెప్పింది యేసు ప్రభుల వారు. ఆయన మాట తప్పని వాడు, ఆయన చెప్పి చేయకుండా ఉండడు. ఆయన వాగ్దానం విషయంలో నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి మీతో పాటు తండ్రి తాను నివాసము చేయును. హల్లెలూయా. రెండవ మాట అంటాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించదును, నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలనుగా చేయుదును అని ప్రభుల వారు చెప్పారు. ఎవరైతే ప్రభుని నిజంగా హృదయపూర్వకంగా ప్రేమిస్తారో వారిని ఆయన ప్రేమించి వారిని ఆస్తికి కర్తలనుగా చేస్తానని చెప్పాడు. ఇంతవరకు నీకు ఇల్లు లే, నా దేవుడు ఇల్లు అనుగ్రహిస్తాడు. ఇంతవరకు నీకు పొలం లే, నా దేవుడు పొలం అనుగ్రహిస్తాడు. ఇంతవరకు నీకు డబ్బు లే, నా ప్రభు డబ్బు అనుగ్రహిస్తాడు. ఇంతవరకు సమాజంలో నీకు విలువ లే, ఆయన విలువను అనుగ్రహిస్తాడు. ఎందుకు అనుగ్రహిస్తున్నాడంటే లోకంలో ఉన్న ప్రతి దానిని తుచ్చముగా ఎంచి సర్వశక్తిమంతుడైన యేసు ప్రభుల వారిని ప్రేమించే ఓ మంచి హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి ఆయన వాగ్దానం, నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలనుగా చేయుదును అని అన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన నిన్ను అభివృద్ధి చేస్తాడు. నా మాటలు అర్థమైన బిడ్డలు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుల వారు మీకా గ్రంథంలో అంటాడు, నా ప్రాణమునకు ఇష్టమైన అంజూరపు పండు ఒక్కటి కూడా లేదని. ఈ మధ్యాహ్న సమయం అంది స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ మీ అంతటి మీరు ఆలోచించండి. నా భార్య ప్రాణానికి నేను ఇష్టం, నా ప్రాణానికి నా భార్య ఇష్టం, నా ప్రాణానికి కారు ఇష్టం, గుణారాలు ఇష్టం, దైవ సేవకులు ఇష్టం. అయితే నా యేసు ప్రభుల వారి ప్రాణానికి నేను ఇష్టంగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది అనని. ఆయన ప్రాణానికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి అనే ఒక చిన్న ఆలోచన నా ముందు నిలబడి మాట్లాడిన జాన్ వెస్లీ పాస్టర్ గారు హిజికియా రాజు గురించి చెప్పాడు. దేవుడు ఆయన ఆయుష్ పొడిగించాడని. అయితే రోగం బాగా అవ్వటానికి ఏం చెప్పాడో తెలుసా? అంజూరపు పండ్ల అడను తీసుకెళ్ళి ఆయన గాయం మీద పెట్టండి, ఆయనకున్న పుండు మీద పెట్టండి, బాగైపోతాడని ప్రభువు చెప్పాడు. దాని అర్థం ఏమిటో తెలుసా? ఆ రోజుల్లో ఆయనకున్నటువంటి ఆ జబ్బుని ఈ రోజుల్లో ఏమంటారో తెలుసా? ఆ రోజుల్లో రాసపుండు అనేవారు, ఈ రోజుల్లో క్యాన్సర్ అని అంట. రోజు రోజు ఆ వీపు మీద ఆయనకున్న పుండు పెద్దదైపోతూ ఉంది. ఓ భయంకరమైన క్రీములు, చాలా బాధ, చాలా సహించలేని తనం. అటువంటి పరిస్థితుల్లో అంజూరపు పండ్ల అడపెట్ట, అంజూరపు పండ్ల ముద్ద పెట్టిన తరువాత ఆయన పరిస్థితి మారిపోయారు. ఏమో తెలుసా? ఆ పండ్ల రసం ఆ పుండు మీద కారినప్పుడు, పుండు మీద జరిగినప్పుడు క్రిములన్నీ చచ్చిపోయాయి, క్యాన్సర్ క్రిములన్నీ చచ్చిపోయాయి. ఆ పుండును పెద్ద చేస్తున్న ప్రతి పురుగు చచ్చాది, ఆ రక్తము శుద్ధీకరించబడ్డది. హల్లెలూయా. దయచేసి గమనించాలి, ఆ గొప్ప కార్యము అంజూరపు పండ్లు చేశాయి. రాజుగారికి రోగం వస్తే వైద్యానికి కరువ, ఈ దేశం ఆ దేశం ఆ వైద్యుడు ఈ వైద్యుడు ఎందరినో ఎందరినో చూశారు. కానీ నా యేసు చెప్పిన మాట ఏమిటంటే, అంజూరపు పండ్ల ముద్ద అతని గాయం మీద పెట్టు, ఆ బాగైపోతాడని. ఆ పనే చేశా, అంజూరపు పండు చేసిన పని అతని గాయాన్ని పెద్ద చేసే ప్రతి క్రిమి చచ్చాది, ప్రతి క్రిమి చచ్చా, రక్తము శుద్ధీకరించబడ్డది, కొత్త మాంసము ఉత్పత్తి అయ్యా, గాయము మానుతూ వచ్చా, ఆరోగ్యవంతుడయ్యాడు. 15 సంవత్సరాల ఆయుష్లో ఎప్పుడు రోగం అనేది లేదు. అంజూరపు పండు
దయచేసి గమనించాలి. దేవునికి ఇష్టమైన అంజూరపు పండు, నా ప్రాణానికి ఇష్టమైన అంజూరపు పండు అంటే ఈ చెట్టు నీవే కదా. ఈ చెట్టులో పండిన పండ్లు ప్రభుల వారి ప్రాణానికి ఇష్టమంటే పండ్లు నీ క్రియలకు నీ మాటలకు సాదృశ్యం అయి ఉన్నది. నీవెవరితోనైనా మాట్లాడితే వాళ్ళ కోపం వస్తూ ఉంది, నీవెవరితోనైనా మాట్లాడితే వాళ్ళు అనుమానిస్తూ ఉన్నారు, నువ్వెవరితోనైనా మాట్లాడితే నవ్వుతూ ఉన్నారు, నీవెవరితోనైనా మాట్లాడితే అసహించుకుంటూ ఉన్నారు. అనగా నీవు మాట్లాడే మాట ఎదుటి వ్యక్తిలో రకరకాల మార్పులు కలిగిస్తూ ఉన్నాయి. అయితే ఒక క్రైస్తవుడుగా యేసు క్రీస్తు ప్రభుల వారికి దొరికిన ఒక వ్యక్తిగా నాశనంలో నుండి నిన్ను విడిపించిన ఆ కృపగల దేవుని బిడ్డగా ఆయన చిత్తమును జరిగించే వ్యక్తిగా ఆయన పనిని తుదముట్టించే వ్యక్తిగా నీవు మాట్లాడినప్పుడు ఏం జరగాలో తెలుసా? క్రిములు చావాలి, గాయాలు మానాలి. క్రిములు చావాలి, గాయాలు మానాలి. ఏ క్రిములు చావాలి? మనలో చాలా రకాల క్రియలు ఉంటాయి, క్రిములు ఉంటాయి. దయచేసి గమనించాలి. ఏమి క్రిములో చెప్తావా? నన్ను కొంతమందిని చూస్తే సంతోషం, కొంతమంది నన్ను చూస్తే కోపం, కొంతమంది నన్ను చూస్తే వీడు ఎందుకు వచ్చాడు అని అంటారు, కొంతమంది నన్ను చూస్తే వీడు వస్తే బాగుంటుంది అనుకుంటారు. ఆ ఆలోచనలు ఉన్నాయి చూడండి, వీడు ఎందుకు వచ్చాడని చెడుగా ఆలోచిస్తున్నారు చూడండి, అవే క్రిములు. ఒక వ్యక్తిని గురించి చెడుగా ఆలోచించే ఆలోచనలే క్రిములు. నీవు మాట్లాడే మాట ద్వారా ఆ క్రిములు చావాలి, నువ్వు మాట్లాడే మాట ద్వారా ఆ పుండు మానిపోవాలి, రక్తము శుద్ధీకరించబడాలి. దయచేసి గమనించవలసిన విషయం, ఒకరోజు యేసు ప్రభుల వారి దగ్గరికి ఒక అమ్మను తీసుకొచ్చి నిలబెట్టి అంటున్నారు, ఈమె వ్యభిచారం చేస్తుంటే మేము పట్టుకున్నాం, మోషే మాకు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలని. అయితే ప్రభుల వారు ఒక మాట అన్నారు, మీలో ఎవరిలో పాపం లేదో వారు మొదట రాయి విసరండి అని చెప్పాడు, కానీ అందరూ వెళ్ళిపోయారు. ఆ అమ్మ ఎదురుగా ఉంటే ప్రభుల వారు అన్నారు, అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా? అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా? లేదు ప్రభువా, నేను కూడా శిక్షించనమ్మా, ఇక మీదట పాపం చేయద్దు. ఇంతవరకు ఆమెలో పాపపు ఆలోచనలు క్రిములలాగా పనిచేసేవి. అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా అంటూనే క్రిములు చచ్చాయి, రక్తము శుద్ధీకరించబడ్డది. ఆ తల్లి ఏడుస్తూ ఉంది, ఈ ఒక్క పర్యాయము ప్రభు నన్ను క్షమిస్తే జీవితంలో ఎప్పుడూ నేను తప్పు చేయనని. నా ప్రభుల వారు మాట్లాడిన మాట అంజూరపు పండు మాట, రక్తాన్ని శుద్ధీకరించే మాట, లోపలున్న చెడు క్రిములను చంపే మాట, లోపలున్న పాపపు ఆలోచనల్ని చంపే మాట నా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ తల్లితో మాట్లాడారు. అదే రీతిగా ఈ మధ్యాహ్న సమయం ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ యేసు ప్రభుల వారి ప్రాణానికి ఇష్టమైన అంజూరపు పండుగా నీవు మారితే, నీవు మాట్లాడే మాట ద్వారా వ్యభిచారులు మారుదురుగాక, నీవు మాట్లాడే మాట ద్వారా త్రాగుబద్దులు మారుదురుగాక, నీవు మాట్లాడే మాట ద్వారా దొంగలు మారుదురుగాక. హల్లెలూయా. అది అడుగుతున్నాడు ప్రభు, నా ప్రాణానికి ఇష్టమైన అంజూరపు పండు ఒకటి లేదని. మనం మాట్లాడే మాటల్లో మీ భార్య అలిగి వెళ్ళిపోయింది, మూట కట్టుకొని వెళ్ళిపోయింది, ఆరు నెలలు అయిపోయింది ఇంకా రాలే. ఆమె అంటుంది, రామ్మా పోదామంటే మొదట వాడిని నోరుని కంట్రోల్లో పెట్టమని అంటుంది. దయచేసి గమనించాలి, దేవుని బిడ్డలు మీరు, మీరు మాట్లాడే మాటతో విశ్వాసులు బలపడాలి, వ్యక్తులు పాపాన్ని విడిచిపెట్టాలి, వ్యక్తుల జీవితాలు మారాలి, వారిలో ఉన్న క్రిములు పాపపు ఆలోచనలు చావాలి, వారిలో ఉన్న చెడు రక్తం పూర్తిగా శుద్ధీకరించబడి ఆరోగ్యవంతులుగా హిజ్కియాలాగా ఆరోగ్యవంతులుగా మార్చబడుదురుగాక. ప్రభుల వారంటారు, నా ప్రాణమునకు ఇష్టమైన అంజూరపు పండు ఒక్కటి కూడా లేదని. ఈ మధ్యాహ్న సమయం అందు అడగండి, ప్రభా
నీ ప్రాణానికి ఇష్టమైన అంజూరపు పండుగ నేను ఉంటానయ్యా. నీ చిత్తమును జరిగించే వ్యక్తిగా ఉంటాను. నీ పనిని తుదముట్టించే వ్యక్తిగా నేను ఉంటాను. ఇక మీదట నేను మాట్లాడే ప్రతి మాట ఎదుటి వ్యక్తిలో ఉన్న చెడ్డ ఆలోచనలు, ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆ పనికిరాని చెడు రక్తం పూర్తిగా కడగబడి ఆ వ్యక్తి పరిశుద్ధులుగా, పరిశుద్ధురాలుగా మార్చబడు విధంగా నేను మాట్లాడుటకు నాకు నేర్పించమని ప్రభుల వారిని అడుగుదాం. ఆ రీతిగా జీవించే బిడ్డే ప్రభుల వారి ప్రాణమునకు ఇష్టమైన అంజూరపు పండు. ప్రియులారా, నన్ను బాగా గమనించాలి. రెండవది, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనంలో చదువుకుంటే, చెట్లన్నీ వెళ్ళి ఆ రాజుగా ఉండమని ఒలివ చెట్టును అడిగాయి, అది ఒప్పుకోలేదు. అంజూరపు చెట్టును అడిగాయి. అంజూరపు చెట్టు అంటుంది, నా మాధుర్యమును మంచి ఫలములను నేను ఇవ్వకుండా మీ మీద రాజుగా ఉండి అటూ ఇటూ ఊగుదునా అని చెప్పాది. అంజూరపు పండుకు రాజరికం ఇష్టం లేదు. ఎవరైనా మనకు ప్రేయిస్తలాడని చెప్పకపోతే మనకు యాన్నో మండుతుంది. వాడు చూడియా నాకు ప్రేయిస్తలాడు చెప్పలేదు అని అంటాం. దయచేసి గమనించాలి, బైబిల్ ఏమంటుందంటే, వాడు నీకేం చేయాలనుకుంటున్నావో మొదట నీవే వానికి చేయమని చెప్తుంది. మొదట వానికి నువ్వు ప్రేయిస్తలాడు చెప్పు, వాడు నీకు ప్రేయిస్తలాడు చెప్తాడని. చాలామందికి ఎగువ ఎక్కువ, చాలామందికి ఏమి ఎక్కువ, ఎగువ ఎక్కువ. నన్ను వాడు పట్టించుకోలేదయ్యా, నేను పోతే వాడు లేవలేదయ్యా. చాలామంది, అయ్యా నిన్ను చూసి లేవటానికి నువ్వేమన్నా క్యూన్ ఎలిజబెత్ కొడుక అంటే, క్యూన్ ఎలిజబెత్ కూతురా నువ్వు. దయచేసి ఎప్పుడు గొప్పతనాన్ని కోరుకొనే ఎవరు మాట్లాడడంలే. మేము పుట్టిందే గొప్పలుగా అనిపించుకునే దానికి బలివాడి నువ్వు అన్నట్లు. ఎప్పుడు గొప్పతనాన్ని కోరుకొనే మా వాళ్ళు కూడా చెప్పడంలే, నీ మాట్లాంటే మా జూనియర్స్ ఎవరు ప్రైజ్లాడు చెప్పరన్నట్టు. ఎప్పుడు గొప్పతనాన్ని కోరుకొనే దేవా, అందరు చెప్దాం, ఎప్పుడు గొప్పతనాన్ని కోరుకొనే చెప్దాం, అందరు గట్టిగా చెప్దాం, ఎప్పుడు గొప్పతనాన్ని కోరుకొనే. చూడు, ఈ లోపల ఉండే రక్తము ఎంత పనిచేస్తూ ఉందో. మనము గొప్పతనాన్ని కోరుకోకపోతే ఈ ఇంత హోదాలో ఉండే మనకు గొప్పతనం, ఈయన మాటలు వినకూడదు, నువ్వు చెప్పద్దు అన్నట్టుంది. దయచేసి చెప్పండి, గొప్పవాడు యేసయ్య ఒక్కడే. ప్రపంచంలో ఎవరు గొప్పవారు లేరు. గొప్పవాళ్ళు అందరూ చచ్చిపోయినారు, మనం కూడా చచ్చిపోతాం. ఇందిరాగాంధీ పోయింది, వాళ్ళ కొడుకు పోయినాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోయినారు, వాళ్ళ కొడుకు అంటే బతికుండా నన్ను ఎత్తపోయి జైల్లో పడేస్తారు. నేను కూడా పోతాను, అందరూ పోతారు. ఎవరైనా భూమి మీద మేము నికరంగా నిలబడి ఉంటామనే వాళ్ళు ఎవరో చేయి పైకెత్తండి, మిమ్మల్ని గొప్పవాళ్ళు అంటాం. ఎవరన్నా ఉన్నారా, ఎవరన్నా ఉన్నారా, ఎవరు లేరు. మరి ఇంకెందుకు నేను అడిగినప్పుడు చెప్పడం లేదే, మాకు గొప్పతనము వద్దు, మాకు గొప్పతనము వద్దు. అది మాకు రాసింది, పట్టం ఉంది మాకు. నువ్వు వద్దంటే కుదురుతుందానని ఈ పరిస్థితి మనకు ఉంది కాబట్టి బైబిల్లో ఉంది, మాకు కాదు యెహోవా, మాకు కాదు సమస్త ఘనత మహిమలు మీకే. హల్లెలూయా, అన్ని ఘనత మహిమలు మీకే. కాబట్టి ప్రభు ఆ సర్వశక్తిమంతుడైన దేవుని ప్రాణమునకు ఇష్టమైన అంజూరపు పండుగ నేను ఉండాలంటే రాజరికం నాకు వద్దు. నాకేమొద్దు, రాజరికము వద్దు. నేను అంజూరపు పండులాగా పనిచేయాలి. నేను మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తిలో ఉన్న చెడు ఆలోచనలు పూర్తిగా కడగబడాలి, చంపబడాలి. నేను మాట్లాడినప్పుడు ఎదుటి వ్యక్తిలో ఉన్న రక్తము శుద్ధీకరించబడాలి.
చెడు ఆలోచనలు చావాలి, రక్తము శుద్ధీకరించబడాలి. అప్పుడు నేను యేసు ప్రభుల వారి ప్రాణమునకు ఇష్టమైన అంజూరపు పండు. హల్లెలూయా. నేను అధికారాన్ని కోరుకోను. నేను ఎప్పుడూ దాసుడుగా ఉంటా. ప్రభుల వారు చెప్పింది ఏమిటంటే, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయటానికి వచ్చాడని చెప్పాడు. ప్రభు చాలా తగ్గించుకున్నాడు. దయచేసి ఈ మధ్యాహ్న సమయమందు మీ ముందు కనిపిస్తున్న ఈ రెండు చెట్లు నాకు సాదృశ్యం, నీకు సాదృశ్యం. ఈ చెట్టు త్రోవ ప్రక్కన ఉంది, ఈ చెట్టు త్రోవలో లేదు. ఈ చెట్టు ప్రభు యొక్క చిత్తమును జరిగించడం లేదు. ప్రభు తనకు అప్పగించినటువంటి పనిని తుదముట్టించడం లేదు. ఆ పనిని విడిచిపెట్టేసాది. ఆ పని మీద ధ్యాస లేదు తనకి. చాలామందికి దేవుని పని మీద ఆలోచనలు లేవు, ధ్యాస లేదు. ఈ మధ్యాహ్న సమయమందు చాలామంది రాజరికాన్ని కోరుకుంటారు, గొప్పల్ని కోరుకుంటారు. చాలామంది ఈ అంజూరపు పండులాగా క్రిములను చంపి రక్తాన్ని శుద్ధి చేసే గుణం కలిగిన వ్యక్తిగా మనం ఉండాలి. నీవు మాట్లాడే ప్రతి మాట, ఎదుటి వ్యక్తిలో ఉన్న ఆ చెడ్డ ఆలోచనలన్నీ కూడా చచ్చిపోవాలి. అంతేకాని నీవు మాట్లాడే మాట ద్వారా ఎదుటి వ్యక్తిలో చెడు ఆలోచనలు పెరగకూడదు, అవి చావాలి. వారి రక్తము శుద్ధీకరించబడాలి, పవిత్రంగా వారు మార్చబడాలి. నన్ను ఆ రీతిగా మార్చమని ప్రభులు వారి వద్ద మనం వేడుకొందాము. దయచేసి అందరూ ప్రభు వైపు చూస్తూ మోకరిద్దాం. మోకరించగలిగిన బిడ్డలు మోకరించండి, లేని వాళ్ళు కూర్చొని ప్రభు దగ్గర అడగండి, ప్రభా ఈ మధ్యాహ్న సమయమందు నేను విన్న వాక్య ప్రకారంగా త్రో ప్రక్కనున్న అంజూరపు చెట్టు గురించి విన్నా. మన జీవితంలో ఒకవేళ త్రో ప్రక్కన మనం ఉన్నామేమో, త్రో ప్రక్కన మనం ఉన్నామేమో. యాజకుడు మందిరంలో పనిచేసేవాడు, లేవీయుడు మందిరంలో పనిచేసేవాడు, ఆత్మీయతలో పడిపోయిన వ్యక్తిని చూసి త్రోవ నుండి ప్రక్కకు వెళ్ళిపోయాడు. గుడ్డివాడు త్రో ప్రక్కనున్నాడు. దయచేసి గమనించాలి, మధ్యాహ్న సమయమంది స్థలంలో నుండి, ఈ మధ్యాహ్న సమయమంది స్థలంలో నుండి ప్రభు ఆకలిని తీర్చే ఒక అంజూరపు పండుగా, ప్రభు ఆకలిని తీర్చే ఒక అంజూరపు చెట్టులాగా నీవు ఈ స్థలంలో నుండి వెళ్ళాలి. త్రోవ ప్రక్కనున్న అంజూరపు చెట్టు అయితే, తల్లి నా ప్రియ తమ్ముడు, దేవుడు శపిస్తాడు, ఇక నీవు ఫలించకుందువుగాక అని ప్రభు శపిస్తాడు. నిజంగానే మనము నష్టపోవలసి వస్తారు. ఎన్నో సంవత్సరాల నుండి ప్రభు సన్నిధానానికి వస్తూ ఫలములు లేని వ్యక్తులుగా మనం జీవిస్తూ ఉన్నాం. మీకు తెలుసు. ఈ మధ్యాహ్న సమయం అందు ప్రభుని అడుగుదాం, తండ్రి మీ మాటలు నిజంగా మాకు అర్థమయ్యాయి, నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా, దయచేసి నా పట్ల కనికరాన్ని చూపెట్టమని ప్రభులు వారిని అడుగుదాం. దేవుని సన్నిధానంలో ఉన్న ప్రతి బిడ్డ నోరు తెరిచి నన్ను బ్రతికించయ్యా. త్రోవ ప్రక్కలో ఉన్న త్రోవలో ఉండే అంజూరపు చెట్టుగా, నీ ఆకలి తీర్చే వ్యక్తిగా, తండ్రి నీ చిత్తమును జరిగించే వ్యక్తిగా, మీరు నాకు ఇచ్చిన పనిని తుదముట్టించే వ్యక్తిగా నేను మారాలి ప్రభా, లేకపోతే నీ శాపమునకు నేను గురవుతానని నాకు అర్థమయ్యా. నా ముందు రెండు చెట్లు ఉన్నాయి, ఆ రెండు చెట్లలాగా నా జీవితం ఉండకూడదయ్యా. నేను ఈ స్థలంలో నుండి ఎండిపోయిన వ్యక్తిగా వెళ్ళకూడదు ప్రభువా. నీకు నీ ప్రాణమునకు ఇష్టమైన అంజూరపు చెట్టుగా ఈ స్థలంలో నుండి నేను వెళ్ళాలి. నీ ప్రాణానికి ఇష్టమైన అంజూరపు పండుగా నేను మారి వెళ్ళాలి. ఏసయ్యా, ఎన్నో సంవత్సరాల నుండి నీ వద్ద ఫలితాన్ని ఎదురు చూస్తూ ఉన్నా, ఫలించలేకపోతున్నానయ్యా. నాలో ఏ మార్పులు లేవు. నాలో రాజరికం, నాలో గొప్పతనం, నాలో అధికార దాహం,
ఇలాంటివన్నీ ఉన్నాయయ్యా, అవి తీసివేయబడును గాక. నీ కొరకు పరిపూర్ణంగా నేను మార్చబడాలి, నీ కొరకు నేను పరిపూర్ణంగా మార్చబడాలి యేసయ్యా. దయచేసి ప్రతి బిడ్డ నోరు తెరిచి మాట్లాడదాం, ప్రార్థిస్తాం, నోరు తెరిచి ప్రార్థిస్తాం. ఎప్పుడైనా ఎదుటి వ్యక్తితో మాట్లాడితే వారిలో ఉన్న చెడ్డ ఆలోచనలు చచ్చాయా? నీవెదుటి వ్యక్తితో మాట్లాడినప్పుడు వారు పరిశుద్ధులుగా మార్చబడ్డారా? ఆలోచన చేయి. నువ్వు మాట్లాడితే ఎంతోమంది పనికిరాని జీవితాన్ని మారిపోయా, ఎంతోమంది కోపముగా మారిపోయా, ఎంతోమందిలో అనుమానం ప్రారంభమయ్యాది, ఎంతో మందిలో పగ ప్రారంభమయ్యాది. నీ మాటలు ఆ రీతిగా ఉన్నాయి. యేసు ప్రభుల వారు అంటున్నారు, నా ప్రాణమునకు ఇష్టమైన ఒక అంజూరపు పండు కూడా లేదు, లేదు, లేదు. ఈరోజు నేను ఆ రీతిగా మారుతానయ్యా, నా జీవితాన్ని ఆ రీతిగా మార్చుకుంటాను, ఇక త్రోవ ప్రక్కన ఉండనయ్యా. నేను త్రోవ లేకొస్తానయ్యా. త్రోవ ప్రక్కన ఉన్న ప్రతివాడు కూడా ఆధ్యాత్మికంగా గుడ్డివాడని అయ్యో నీ వాక్యము సెలవిస్తాది. వాని ఆంతర్య పురుషుల్లో గుడ్డితనం ఉందని విన్నా. ఆ రీతిగా కాదయ్యా, నేను మారుతానయ్యా. యేసయ్యా పిలవండి, దయచేసి నోరు తెరిచి పిలవండి. హల్లెలూయా. చాలామంది బిడ్డలు ఉన్నారు ఈ స్థలంలో. ఈ మధ్యాహ్న సమయం అందు విన్న వాక్యం ప్రకారంగా జీవితం లేని బిడ్డలు బోరెడంత మంది ఉన్నారు తల్లి, బోరెడంత మంది ఉన్నారు తండ్రి. నోరు తెరువు నాయన, నోరు తెరువు నాయన, నోరు తెరిచి పిలువు. యేసయ్యా, యేసయ్యా, గట్టిగా, గట్టిగా, నీకెంత శక్తి ఉందో అంత గట్టిగా పిలువు నా యేసయ్యని, పిలువు నా యేసయ్యని. ఆయన ప్రాణానికి ఇష్టమైన అంజూరపు పండుగా మారి వెలుదురుగాక. పిలువు, పిలువు గట్టిగా. యేసయ్యా, 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 యేసయ్యా. నేను ఈరోజు మాట్లాడినప్పుడు ప్రభా, ఎదుటి వాటిలో ఉన్న చెడు ఆలోచనలు చావాలి, మరి పాపము రక్తము శుద్ధీకరించబడాలి. అటువంటి అంజూరపు పండుగ నన్ను మార్చు యేసయ్యా, నన్ను మార్చు యేసయ్యా. పిలువు తల్లి, పిలువు నాయన. నెమ్మదిగా కూర్చొని అటు ఇటు చూడద్దు. ప్రభు నీ వైపే చూస్తున్నాడు, ప్రభు నీ వైపే చూస్తున్నాడు. ఆ చెట్టు వద్దకొచ్చి చూసినట్టుగా నీ వద్దకొచ్చి చూస్తూ ఉన్నాడు. ప్రభువా నన్ను మార్చండి అయ్యా, ప్రభువా నన్ను మార్చండి అయ్యా, యేసయ్యా నన్ను మార్చండి అయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. పిలువు, పిలువు, పిలువు. నీకెంత శక్తి ఉందో అంత గట్టిగా పిలువు. నా దేవుడు నిన్ను కనికరించని, నా దేవుడు నీ పట్ల కృప చూపెట్టని పిలువు. యేసయ్యా, 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 యేసయ్యా. ఓ హల్లెలూయా. నా దేవుడు కార్యం చేసే సమయం ఇది. నోరు తెరువు తల్లి, నోరు తెరువు తల్లి, నోరు తెరువు తమ్ముడు, నోరు తెరువు నాయన. నా దేవుడు నిన్ను ఆయన ప్రాణానికి ఇష్టమైన అంచరపు పండుగ మార్చి పంపును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరమైన తండ్రి, ఆశ్చర్యకరమైన మహిమగల మా దేవ, సర్వాధికారి అయిన మా పరలోకపు తండ్రి, త్రోవ ప్రక్కన ఉన్న చెట్టు ఎలాగ ఎండిపోయాదో ఆ రీతిగా చాలామంది శపించబడ్డారు స్వామి, చాలామంది చనిపోయారు ప్రభ. ఏమాత్రము ఫలములు లేని బిడ్డలుగా మారిపోయారు. ఇక నేను ఫలించలే, నా జీవితం శూన్యమైపోయారు. యేసు ప్రభు నమ్ముకొని నాకేం మేలు జరగలేదనే బిడ్డలు బోరెడంతమంది ఉన్నారు. కానీ వారిలో ఉన్న లోపం ఏమిటో తెలియలేదు స్వామి. ఈ మధ్యాహ్న సమయం అందు వారి తప్పితం వారు తెలుసుకున్నారు. వారు ప్రార్థించడం ఎలాగో తెలియదు. యేసయ్యా మిమ్మల్ని పిలిచారయ్యా, మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారయ్యా, మిమ్మల్ని పిలుస్తున్నారు తండ్రి. మీరే వారి జీవితాలలో కార్యం చేసి ఇక్కడ నుండి మీ ప్రాణమునకు ఇష్టమైన అంజూరపు పండుగ మార్చబడి యేసు నామములో వెల్లుదురుగాక, యేసు నామములో వెల్లుదురుగాక, యేసు
యేసు నామములో వెలుదురు గాక. జీవము లేని అంజూరపు చెట్టు తిరిగి ప్రభుల వారు తన జీవమును ప్రసాదించును గాక. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టుతూ ప్రభుల వారిని మహిమపరుద్దాం. గట్టిగా గట్టిగా ఇంకా గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఉన్న స్థలములో అలాగే కళ్ళు మూయండి, చేతులు పైకెత్తండి. పరిశుద్ధాత్ముడు శుభవేళ చక్కని విషయాలు మాట్లాడారు. ప్రతి మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని అంతరిక్షాన్ని ఇప్పటి వరకు మీరు విన్నారు. మనమంతా ఫలములు కలిగిన ఒక అంజూరపు పండువలేను. ఆయన ప్రాణమునకు ఇష్టమైనటువంటి ఒక అంజూరపు పండువలే మార్చబడాలని పరిశుద్ధాత్ముడు అవసరమైనటువంటి మాటలు చెప్పారు. నా ప్రియమైన సహోదరులారా, గుడారాల పండుగ ప్రారంభం నుండి ఇప్పటి వరకు వాక్యమై ఉన్న యేసు పలు కోణాలలో మాట్లాడుతూ ఉన్నారు. అంజూరపు చెట్టును చూసినట్లుగా, అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినట్లుగా నా దేవుడు ఇప్పుడు మీ ఎదుట నిలిచి ఉన్నారు, మీ ప్రక్కనే నిలిచి ఉన్నారు. మరి ఈ స్థలములో నుండి ఎండిపోయినటువంటి అంజూరపు చెట్టులాగా తిరిగి వెళ్ళాలని కాదు ఆయన ఉద్దేశం. ఒక ఫలములు కలిగిన అంజూరపు చెట్టుగా మీరు ఉండాలని, అనేక సంవత్సరాల నుండి దేవుని నమ్ముకున్నాను, దేవునిలో ఉన్నాను, సంఘములోనే జీవిస్తున్నాను అని చెప్పుకుంటున్నారు, భ్రమపడుతున్నారు. త్రోవ ప్రక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టు వలె ఉన్నారా? లేకపోతే వాక్యమనే త్రోవలో, యేసుక్రీస్తు అనే ఒక త్రోవలో, సత్యమనే ఒక మార్గములో మీరు ఉండి నడిపించబడుతున్నారా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీ కుడిహస్తాలు పైకెత్తి ఆలోచన చేయండి. త్రోవ ప్రక్కన ఉన్న అంధత్వం ఏమిటో, అవిశ్వాసము ఏమిటో, అంటుతనం ఏమిటో వాక్యపు ఆధారాలతో ప్రతి మాటలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని పరిశుద్ధాత్ముడు బోధించారు. ఆకులు మాత్రమే ఉన్నాయి కానీ ఫలములు లేవు. మీ విశ్వాసము క్రియలతో కూడినదిగా ఉండాలని పరిశుద్ధాత్ముడు మాట్లాడారు. నిజమే కదా, క్రియలు లేని విశ్వాసం మృతమైనది. నా ప్రియమైన సహోదరులారా, ఈ స్థలములో నుండి మీరు ఇక మీదట ఆయన ప్రాణమునకు ఇష్టమైనటువంటి ఒక అంజూరపు చెట్టుగా, లేక ఒక అంజూరపు పండుగా మీరు మార్చబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. మీ నోట వచ్చే ప్రతి మాట, మీ సంభాషణ ద్వారా, మీ పరివర్తన ద్వారా అనేకులు ఓరడించబడాలి, అనేకులు ఆరోగ్యవంతులుగా మారాలి, అనేకులు ఓదార్చబడాలి, అనేకులు తెప్పరిల్లాలి, అనేకులు క్రీస్తు మార్గములో నడిపించబడేటట్లుగా మీ జీవితాలు మార్చబడాలి. ఆత్మ ఆవేశముతో, పరిశుద్ధాత్మ నింపుదలతో సేవకులు నిలిచి ఇన్ని విషయాలు బోధించారు. సంపూర్ణముగా మీరు స్పందించి గొప్పతనాలు, అధికారాలు, అహంభావాలకు చోటివ్వకుండా క్రీస్తు యేసు మనసు కలిగి తగ్గించుకొని నడిపించబడి ఆయనకు మహిమ కలిగేటట్లుగా నడిపించబడదాం. ప్రేమస్వరూపి పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, ఉదయకాల సమయము నుండి ఇప్పటి వరకు తండ్రి ఈ పూట జరిగినటువంటి కోడికను మీరు ఆశీర్వాదకరముగా ఆరంభించి కొనసాగించి మహిమకరముగా ముగించినందుకు స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువా, ఒక దైవ సేవకులను మీరు నిలుపుకొని అవసరమైనటువంటి మాటలు మీరు బోధించారు. హృదయ వాంఛలను తీర్చే దేవుడువుగా ప్రత్యక్షపరుచుకున్నారు. సదాకాలము నిలుచు దీర్ఘాయువుని ఇచ్చినప్పుడు దాన్ని ఎలా ప్రయోజనపరుచుకొని జీవించాలో మరొక కోణంలో మాట్లాడారు. ఈరోజున మీ
ఆకలిని తీర్చి మీ చిత్తాన్ని సంపూర్ణముగా నెరవేర్చి మీ ప్రాణమునకు ఇష్టమైనటువంటి ఒక అంజూరపు చెట్టుగా ఉండాలని ఇతరులకు అనేకులకు ఒక ఆదరణగాను ఓరడించే వారిగాను మార్చబడాలని అనేక కోణాలలో మీ మాటలను మీరు వివరించినందుకు స్తుతిస్తూ ఉన్నాను. వినినటువంటి ప్రతి ఒక్కరూ ఈ మాటలను ఎవరు కూడా పెడచెవిని పెట్టకుండా హృదయములో చేర్చుకున్నారు, ఆ ప్రకారముగా జీవిస్తామని ఇదిగో తీర్మానం చేసుకుంటూ ఉన్నాను. శక్తి కలిగినటువంటి మీ వాక్యం ప్రతి ఒక్కరిలో క్రియ చేయునగాక, ప్రతి కుటుంబములో క్రియ చేయునగాక, ఈ ప్రాంగణములో నిలిచిన ప్రతి ఒక్కరిలో ఈ మాటలన్నీ ఆశీర్వాదకరముగా మార్చబడునుగాక, మార్చబడునుగాక. ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి పాప క్రిములన్నీ తొలగిపోవునుగాక, మీ రక్తము చేత శుద్ధీకరించబడుదునుగాక, శుద్ధీకరించబడుదునుగాక, ఒక నూతనమైనటువంటి వ్యక్తులుగా మార్చబడుదునుగాక, మార్చబడుదునుగాక. ఈ మాటలన్నిటినీ ఒక్కొక్కరి హృదయములలో మీరు స్థిరపరచండి, కుడి ఎడమలుగా తొలగిపోకుండా కాచుకోండి. ప్రభువా, మీ దాసులు ఆత్మ ఆవేశముతో తండ్రి ఇప్పటి వరకు మీ పక్షముగా నిలిచి భారముతో బోధించారనైనా, వారిని ఏ స్థలములో మీరు నిలిపినా ఆ స్థలములో మీ నామ ఘనత కొరకు మీరు వాడుకుంటూ ఉన్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. రాబోయే రోజులు వారికి మంచి ఆరోగ్యమునివ్వండి, ఇంకా రాబోయే రోజులు నూతనమైన కృపలతో నింపని నాయనా. తుది శ్వాస వరకు మీ మాటలు ప్రకటించాలనేదే వారి తండ్రి ఆశయం, వారి పిలుపు, వారి దర్శనం, వారి ప్రతిష్టత. రాబోయే రోజులు కూడా ఒక ఆశీర్వాదకరమైనటువంటి పాత్రగా మీ దాసులను రాజశేఖర్ అయ్య గారిని మీరు అభిషేకించి వాడుకొని మీ ఘనమైనటువంటి నామమునకు మహిమ తెచ్చుకోండి. సేవకులైన మాకు, విశ్వాసులకు, అనేకులకు తండ్రి చక్కని ఆలోచనలు పంచిపెట్టే తండ్రి వారిగా రాబోయే రోజులు మరింతగా మీరు బలపరచండి. ఏ విధము చేతనైనా మీ ఉన్నత ఉద్దేశాలన్నిటిని నెరవేర్చుకోనండి. ఇక జరగబోయే ఈ రాత్రి రేపటి రోజు కూడికలను కూడా మీరు ఆశీర్వదించండి. సర్వఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సన్నిధి, సహవాసము కూడి ఉన్న మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.